గాంధీ భవన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి చారి ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ ఈ రకమైన ఇంత దారుణమైన ఫలితాలు చవి చూడాల్సి వస్తుంది? ఇన్ని మున్సిపాలిటీలు, 100కు పైగా మున్సిపాలిటీలు కనీసం 4-5 కూడా కైవసం చేసుకునే పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటి అనే అంశాల విశ్లేషణ చారి అందిస్తారు. చారి, ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏం జరిగింది అసలు? మున్సిపల్ ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ డీలా పడిందని చెప్పొచ్చు. రోజు గాంధీ భవన్కి వచ్చేటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ రోజు గాంధీ భవన్ ముఖం చూడటానికి కూడా తన ముఖం చాటేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా గడిచిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం ఒక ఎత్తు అయితే, ఎన్నికల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే ఒక వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎన్నికల్ని ఎన్నికల సమయంలో కూడా అందరూ ఏకతాటి మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలని జనంలోకి ఎలా తీసుకెళ్లాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలని ఎలా జనంలోకి తీసుకెళ్లాలనే అంశం మీద మాత్రం ఏ ఒక్క రోజు కూడా కృషి చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. గడిచిన రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను చూస్తే, ఒకవైపు అధికార పార్టీ అన్ని సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ రెగ్యులర్గా సమావేశాలు సమీక్షలు పెట్టుకుంది టీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే కేవలం డీసీసీ అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత మేనిఫెస్టో అని చెప్పేసి ఆ సమావేశాలన్నీ ఒక 2 రోజులు నిర్వహించుకోవడం, మేనిఫెస్టోలో అంశాలన్నీ కూడా చూస్తే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రంగానే చూడొచ్చు. దీంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పీసీసీ చీఫ్ మారుతారని, కొత్త పీసీసీ చీఫ్ వస్తారని, ఇలాంటి చర్చ చుట్టే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాయకత్వం అంతా తిరిగింది. కానీ మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కోవడానికి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరు కూడా సీరియస్గా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకే రకమైనటువంటి పొరపాట్లని, ఒకే రకమైనటువంటి తప్పును మాత్రం చేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే గతంలో సాధారణ ఎన్నికల్లో చూసినాం, ముందస్తు ఎన్నికలు చూసినాం, తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్ని కూడా చూసినాం. ఎన్నికలు రావడానికి ముందు మాత్రం అన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు పర్యటిస్తారు, పీసీసీ చీఫ్ పర్యటిస్తారు, ఎంపీలు పర్యటిస్తారు అని చెప్పేసి పదే పదే మాటలు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా తన నియోజకవర్గం దాటి మిగతా నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. కానీ అలాంటి ప్రయత్నం కూడా ఏది చేసినటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. ఇప్పుడున్నటువంటి పీసీసీ చీఫ్ కొనసాగే పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికలు ఓటమి కూడా ఆయన ఖాతాలోనే వెళ్ళిపోతుందని ఇంకొంతమంది నాయకులు, ఇదే ఆఖరి ఎన్నికలు కాబట్టి దాన్ని అంత సీరియస్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోలేదని మరికొంతమంది విమర్శలు చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తూ వచ్చాం. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కాస్తైనా పరువు నిలబెట్టుకుంటుంది అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫలితాలను చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నటువంటి చోట్ల కూడా తన ప్రభావాన్ని చూపలేదనే చెప్పాలి. పీసీసీ చీఫ్ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తన కనీసం ఒక పరువు నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అదే రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి బ్రదర్స్ ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు, 2 నియోజకవర్గాల్లో గెలిచిన 2-3 మున్సిపాలిటీలోనే కొంత ప్రభావవంతమైనటువంటి కొంత పనితీరుని ప్రదర్శించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. క్యాడర్లో ఉన్నటువంటి కసి మాత్రం నాయకుల్లో పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక కారణాన్ని చెప్పి తను సంతృప్తి పడే పరిస్థితి మాత్రం కనబడుతుంది. 400 నుంచి 500 వార్డులని గెలుచుకోగలుగుతున్నాము అనే ఒక మాటతో సరిది పెట్టుకుంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడా కూడా తిరిగి పార్టీని ఎలా పూర్వవైభవానికి తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళంతా మూల స్తంభాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో కనీసం తమ ప్రభావాన్ని చూపినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఎన్నికలు చాలా కాస్ట్లీ అయ్యాయి అని చెప్పడమే తప్పితే వాటిని ఎట్లా ఫైట్ చేయాలనే అంశాల మీద కూడా పెద్దగా దృష్టి పెట్టినటువంటి దాఖలాలు మాత్రం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో పాటు మున్సిపల్ ఎన్నికల ఓటమికి కూడా తను ఒక ఫెయిల్యూర్గానే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ప్రయత్నం ఎక్కడా
పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఇప్పుడు వచ్చినటువంటి 400-500 వార్డులు కూడా ఎక్కువ క్యాడర్ తనకు సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి వాళ్లకు వాళ్ళు పనిచేసుకున్నారే తప్ప నాయకత్వం అదనంగా కొంత ఎఫెక్ట్ పెడితే దాని మీద కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలే ఉండేవి అనే ఒక అభిప్రాయం తప్పితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా మున్సిపల్ ఎన్నికల్ని అంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. కరెక్ట్ సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం మీరు నేనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గాంధీ భవన్ నుంచి మీరు కాంగ్రెస్ సంబంధించిన విశ్లేషణ అందించారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడుకున్నాము, జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత మాట్లాడుకున్నాము, ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత, కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ తన వైఫల్యానికి సంబంధించి కూర్చుని విశ్లేషణ, ఎక్కడ లోపం జరిగిందనో, సమన్వయ లోపం ఎక్కడ జరిగిందనో, దాన్ని సరిదిద్దుకుందామనో ఇటువంటి ప్రయత్నం కొంచెం కూడా అసలు ఎక్కడ జరగట్లేదా? ఇప్పుడైనా ఈ ఫలితాల తర్వాత ఏమన్నా మార్పు ఉంటుందా, లేకపోతే ఇంతే అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జాతీయ స్థాయిలో అయినా కావచ్చు, రాష్ట్రంలో పీసీసీ అయినా కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర పీసీసీకి చాలా కీలకమైనటువంటి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఏఐసీసీ స్థాయిలో కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా విశ్లేషించుకోలేని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల తర్వాత అంతా కూర్చొని మాట్లాడి పార్టీని చక్కదిద్దుతారనే అభిప్రాయం కానీ అలాంటి ఆలోచన కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. వరుస ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత కూడా కనీసం సమీక్ష చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నాయకత్వం రాష్ట్ర నాయకత్వమే కాదు, జాతీయ నాయకత్వం కూడా పార్టీని ఆ రకమైనటువంటి ట్రైన్ చేయలేదు అనే అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి విశ్లేషణ కూడా బయట జరుగుతుంది. మనం వాతావరణం చూస్తుంటే కూడా అలాంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీల మీద ఫైట్ చేసి తను అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. జనం ఉన్నటువంటి పార్టీ మీద విసిగెత్తి వీళ్ళకు ఓటేస్తారు తప్పితే మరో అభిప్రాయం ఉండదని ఒక చర్చ కూడా బాటంగానే జరుగుతున్నటువంటి నేపథ్యం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి వ్యవహారం కూడా సేమ్ అలాగే కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్ని ఓడిపోయాం కదా ఏం జరుగుతుంది అనే విశ్లేషణ కూడా చేస్తుందనే అభిప్రాయం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ అలాంటి నిర్ణయం గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయనే ఒక అభిప్రాయం మాత్రం వ్యక్తం చేయక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ మార్పుకు సంబంధించినటువంటి అంశాల మీదనే తను పీసీసీ అవుతారా నేను పీసీసీ అవుతానని ఒక లెక్కలే తప్పితే పార్టీని ఎట్లా ఎన్నికల్లో గెలిపించుకోవాలి, పార్టీ పరువు కనీసం ఎట్లా నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం ఏ ఒక్క నాయకుడు కూడా చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. కొత్తగా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కకు జరిగిపోతే కొత్త నాయకుడు పీసీసీ చీఫ్ అవుతారు తప్పితే కొత్తగా వచ్చినటువంటి నాయకత్వం అయినా సరే ఇలాంటి ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు అయినా చేస్తుందా లేదా అనే ఒక ఆలోచన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత ఇదిగా ఉంది అనే ఒక అంశం మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. క్యాడర్ కి ఉన్నటువంటి జోష్ మాత్రం నాయకుల్లో కనిపించే పరిస్థితి అయితే లేదు.